श्री गुरुभ्यो नमः श्री महासरस्वती नमः ओम नमस्तिवाय नारायण ज्योतिर्मय एस्ट्रोलॉजी चैनल वीक्षिस्तुन्नटुवंटि प्रेक्षक महाशैलकु स्वागतम सुस्वागतम ఈ రోజు మనం సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వృషభ రాశి వారి యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఫలితాలు తెలుసుకోవడానికంటే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ ఈ వృషభ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి ఆరవ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి ఆరవ స్థానంలో స్వక్షేత్రంలో సంచరించడం యోగకారకం. కాబట్టి గత వారంలో ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలైతే పొందారో, ఎక్కడైతే మానసికమైనటువంటి ఇబ్బందులను పొందారో, ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనోవికాసం కలగటానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే వృషభ రాశి వారికి పంచమ స్థానంలోనే మనకు కుజ బుధగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత వృషభ రాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో పూర్తి ఆనందాన్ని పొందుతారు. ఎవరైతే ఇప్పటి వరకు సంతానపరంగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఫేస్ చేశారో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఈ వారంలో మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ వారం ప్రారంభం కావటమే చంద్రుడు నీచ స్థానం నుంచి ప్రారంభమవుతున్నది. పన్నెండవ తేదీన చంద్రుడు వృశ్చిక రాశిలో నీచంలో సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ సంచారంతో ఈ వారం ప్రారంభమవుతుంది కాబట్టి వృషభ రాశి వారికి తృతీయ స్థానం కాబట్టి తృతీయ స్థానాధిపతి నీచంలో సంచరించేటటువంటి సమయంలో మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు మాట్లాడటం కానీ లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కానీ పనికిరాదు. అలా చేసినట్లయితే మిత్ర భేదం కలుగుతుంది, మిత్రుల వలన ఇబ్బందులు కలుగుతాయి, మిత్రుల వలన అనేక రకాలైనటువంటి ఆ సఖ్యత అనేటటువంటిది కోల్పోవటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరొక ప్రధానమైన విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో చూసుకొని వాటిని పూర్తి చేయటానికి ప్రయత్నిస్తారు, వాటిలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు, చక్కటి ఫలితాన్ని పొందుతారు. మరొకటి ఏమిటంటే ఈ రాశి వారికి ఈ మాసంలో ఒక ప్రధానమైనటువంటి గోచారం ఏమిటంటే గురుడి యొక్క రాశి మార్పు కూడా జరిగింది. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి రాశి మార్పు కూడా జరిగింది. 14వ తేదీన రాశి మార్పు జరిగినప్పుడు గురుడు ఈ వృషభ రాశి వారికి 9వ స్థానంలో సంచారం జరుగుతున్నది. కాబట్టి 9వ స్థానం చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థానం కాబట్టి ఈ స్థానంలో గురుడి యొక్క ప్రవేశం జరగగానే ఎవరైతే దీర్ఘకాలికంగా ఉద్యోగ సమస్యతో బాధపడుతున్నారో, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ప్రయత్న సిద్ధి అనేటటువంటిది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ 16వ తేదీ వరకు చతుర్థ స్థానంలో రవి యొక్క ప్రభావం ఉంది. ఈ చతుర్థ స్థానంలో ఉండేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం చేత నూతన వాహన ప్రాప్తి కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉన్నది. ఇక గ్రహస్థితి మొత్తము కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. 12, 13, 14వ తేదీలలో చేసేటటువంటి పనుల నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది, మిత్రుల నుంచి వ్యతిరేకత కలుగుతుంది, కుటుంబంలో కూడా అన్యోన్యత లోపం కలుగుతుంది, అనుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అష్టమ చంద్రదోషం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వారం ఈ 3 రోజుల్లో కూడా కొద్దిగా ప్రతికూలమైనటువంటి సమస్యలను చెప్పవచ్చు. అంటే ఈ 14, 15, 16వ తేదీల వరకు కూడా కొద్దిగా ప్రతికూలమైనటువంటి రోజులు. ప్రయాణాలు కనుక ఉన్నట్లయితే వాయిదా వేసుకోవటం మంచిది. ప్రయాణ సంబంధమైన విషయాలు ప్రతికూలంగా ఉంటాయి, ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పూర్తిగా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఏదైనా సరే 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 5 రోజుల పాటు వృషభ రాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వారు ప్రతిరోజు వీళ్ళు శివ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి
సంబంధించిన ఫలితాలు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు।